బలోటివి. రాజకీయాల్లో వాడుకోవడం, వాడించుకోబడటం పెద్ద తప్పేమీ కాదని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థి బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు తనను వాడుకున్నాయని, తాను కొన్ని రాజకీయ పార్టీలను వాడుకోవడం తప్ప అని ఆయన ప్రశ్నించారు. బీసీల ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ తనను వాడుకొని వదిలేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను కూడా కొన్ని పార్టీలను వాడుకున్నానని ఆయన అన్నారు. ఉద్యమ నేతలను బాడుగు నేతలుగా ఆరోపించడం నీచమైన, హేయమైన చర్య అని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇక తెలంగాణలో బీసీ ఓట్ల కోసం తనను వాడుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత వదిలేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను గుర్తించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందుగా రాజ్యసభ అవకాశం ఇచ్చారని కృష్ణయ్య అన్నారు. ఇక పదవుల కోసం కృష్ణయ్య ఎప్పుడూ పాకులాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హయాంలోనే మంత్రి పదవి అవకాశం వచ్చిందని, కానీ ఉద్యమం కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు తనను వాడుకున్నా, తాను రాజకీయ పార్టీలను వాడుకున్నా బీసీల అభివృద్ధి కోసమే అని ఆయన స్పష్టం చేశారు. బీసీల ఎదుగుదల, బీసీలకు రాజ్యాధికారం సాధించడానికి ఎన్ని ఉద్యమాలైనా చేస్తానని, పదవులు ఎప్పుడు తనకు ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. గతంలో దమ్మున్న నేతలు కూడా బీసీలకు న్యాయం చేయలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో బీసీల కోసం గాలమెత్తుతానని కృష్ణయ్య అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు సాధికారత, అభివృద్ధి సాధ్యమయ్యేలాగా రాజ్యసభలో తన బాణి వినిపిస్తానని కృష్ణయ్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.